రాష్ట్రంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీల ఫలితాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా రావడానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శరణగం చిన్నప్పలనాయుడు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న ఆయన నివాసంలో చిన్నప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్పడానికి ఈ పరిషత్ ఎన్నికల నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో మొదటి పోటీకి దిగమని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరిలో మాట తప్పి టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపి అబాసు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ఎంఎస్ నాయుడు మరి కొంతమంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన కుమారుడు కొడుకు వయసు కూడా ఉంటుంది ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయన మీద కూడా ఈ 2.5 సంవత్సరాలు పెట్టి లేనిపోయినటువంటి గోగుల్స్ ప్రచారం చేస్తూ రకరకాలైనటువంటి పార్టీ మీద జగన్ గారి మీద రకరకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఈ కుట్రలు కుతంత్రాలు కూడా ప్రజలు గమనించి ప్రజల తాలూకా అభిమానాన్ని చొరుగని గెలిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అది ఒక్క వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు. ఎందువల్లంటే ప్రజలు ఏ విధమైనటువంటి ఆదరామాలను చూపిస్తున్నారో వారికి తగ్గట్టు ఈయన పరిపాలనా విధానాలు కొత్త రకాలైనటువంటి పొంతలతో ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమంతో ఈవేళ ప్రజారంజకమైనటువంటి పాలన సాగిస్తే మొన్న ఎలక్షన్లో కూడా ఒక జైత్ర యాత్రలాగా ఈవేళ సాగింది. ఇది ఇప్పుడు ఎలక్షన్ అంటే రెండు పార్టీలు పోట్లాడుకునేటటువంటి కార్యక్రమం, గెలుపోవటం సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్ని స్టార్ట్ అయినటువంటి ప్రతి ఎలక్షన్ చూస్తే ఇది ఎలక్షన్లా కనపడలేదు, ఒక జైత్ర యాత్రలాగా వెళ్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాజకీయాల్లో గెలుపోవటం సహజం, ఒక్కొక్కసారి ఓడొచ్చు మన జగన్మోహన్. ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజల మనసుల్లో సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదు. ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయి.